పోటీ చేస్తే అక్కడ ఎలా ఉండబోతుంది? చెప్పండి. మనకి తెలుగులో ఒక పాట ఉందమ్మా, అదేంటంటే ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అని చెప్పి ఒక మాట ఉంది. అలాగే దాన్ని మనం నేటి రాజకీయాలకు అన్వయించుకుంటే ఈ రాజకీయ నాయకుల మాటలకు కూడా అర్థాలు వేర్వేరుగా ఉంటాయి. అంతర్లీనంగా వారికి ఏదో అభిప్రాయాలు ఉంటాయి. ప్రజల నాడిని తెలుసుకునేందుకు కూడా వారు ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. అది ఒకటైతే, రెండోది కేసీఆర్ గారు ఈ రోజున ఆయన ఒక జాతీయ నాయకుడిగా తనకు తానే ప్రకటించుకున్నారు. టీఆర్ఎస్ కి సంబంధించి ఆయన ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అసలు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారు గజ్వేల్ నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది కూడా ఇంకా నిశ్చయం కావాల్సి ఉంది. ఎందుకంటే అంతర్గతంగా జరుగుతుంది ఏంటంటే, వచ్చే ఎన్నికల నాటికి కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి తాను జాతీయ రాజకీయాల్లో దృష్టి పెట్టాలనే యోచనలో కూడా కేసీఆర్ గారు ఉన్నట్లుగా అంతర్గత సమాచారం వల్ల తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మీకు ఈటెల రాజేందర్ గారు, ఆయన 2018 ఎన్నికల్లో ఆయనకు 50,000 ఓట్ల మెజార్టీ వస్తే 21 నాటికి 22,000 ఓట్ల మెజార్టీకి తగ్గిపోయింది. అయితే ఆయన ప్రజాదరణ కోల్పోయారా అని చెప్పి మనం చెప్పలేం, కానీ ఆయన కేసీఆర్ గారిని నేరుగా ఢీకొంటారా లేదా అనేది సందేశాత్మకమే. ఎందుకంటే రాజకీయ నాయకులు తరచుగా ఒక మాట ఉంటారండి, అదేమిటంటే నాకు అధిష్టానం ఆదేశాలు ఇస్తే నేను ఆ నాయకుడి మీద పోటీ చేస్తాను, ఈ నాయకుడి మీద పోటీ చేస్తాను అని చెప్పి అంటారు. కానీ అధిష్టానం ఎప్పుడు అటువంటి ఆదేశాలు ఇవ్వదు, తెలుసు అధిష్టానం తెలుసు. అట్లా ఆదేశాలు ఇస్తే ఏమవుతుందో, గతంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నాకు అధిష్టానాన్ని ఆదేశిస్తే నేను ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేస్తానని చెప్పి అన్నారు. మరి ఇచ్చిందా? అలాగే అటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు. కాబట్టి ఇవి ఇప్పుడు వీరు ప్రచారం కోసం ఇంకో దాని కోసం ఇటువంటి ప్రకటనలు చేయొచ్చు తప్ప వాస్తవానికి ఏంటంటే అసలు అటువంటి దానికి అంటే కేసీఆర్ గారి మీద ఈటెల గారు నేరుగా పోటీ చేసేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే దీనికి మరొక వాదన చెప్తున్నారంటే, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఢీకొనడానికి శివేందు అధికారి అని చెప్పి ఒక నాయకుడిని ప్రోత్సహించారు. అలాగే ఈ ఇక్కడ తెలంగాణలో కూడా ఈటెల రాజేందర్ గారిని ప్రోత్సహిస్తుంది బీజేపీ అని చెప్పి భావన ఉంది. కానీ అక్కడ మీకు పశ్చిమ బెంగాల్ రాజకీయాలకి ఇక్కడ మీకు తెలంగాణ రాజకీయాలకి చాలా తేడా ఉంది. కేటీఆర్ గారు కూడా తెలుసు, అక్కడ పోటీ చేస్తే ఇది మన ఈటెల గారికి కూడా తెలుసు, నేరుగా తాను కేసీఆర్ ని ఢీకుంటే ఒకవేళ ఓడిపోతే తన రాజకీయ భవిష్యత్ అనేది దారుణంగా దెబ్బతింటుందనే విషయం ఆయన కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి ఏంటంటే అన్నెసరీ రిస్క్ తీసుకోరమ్మా. కానీ ప్రచారం కోసం ఇటువంటి ప్రకటనలు వాళ్ళు చేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో దాంతో పాటు ఇంకోటి కూడా వస్తుందండి, అంటే ఈటెల రాజేందర్ గారు కనుక గజ్వేల్ నుంచి పోటీ చేస్తే హుజూరాబాద్ నుంచి జమున గారు అనేది ఏదైతే లిస్ట్ నిన్న వచ్చిందో అది ఎంతవరకు నిజం? జమున గారికి పోటీ చేసే ఆలోచన ఉందా పోని? ఆ విషయం తెలియదండి, లిస్ట్ అయితే రాంగ్ అని చెప్పాను. అది అలాంటి నిర్ణయాలు ఏం జరగలేదు.